హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాప్ అన్ ఎస్ వీ కెన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ టూ ఏ సబ్జెక్ట్లో ఉన్న ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనలిస్ట్ ఫైవ్ స్టార్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చూద్దామమ్మా సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దాట్ మనం పెడుతున్న ప్రతి వీడియో మీకు ఇంటర్మీడియట్గా యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందమ్మా సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం సో టాపిక్లో కనుక మనం వెళ్ళినట్లయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ టూ ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సంబంధించి ఫైనలిస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఓకేనా సో ఆల్రెడీ మీరు కనుక మన ఛానల్ని చూసినట్లయితే నేను ఆల్రెడీ మ్యాథ్స్ ఏ సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏపీ పెట్టాను మ్యాథ్స్ ఏ సెవెన్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ టీఎస్ పెట్టాను అదేవిధంగా టూ బిక్ కూడా పెట్టామమ్మా సో ఈరోజు మ్యాథ్స్ టూఏ ఫోర్ మార్క్స్ ఫర్ ఏపీ చూద్దాం ఓకేనా సో ఈరోజు ఎక్కడ కానీ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రతిదీ కనిపిస్తుంది చూడండి సో ఫస్ట్ చాప్టర్ మనకు వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ అండి సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇందులో మనకు వాళ్ళు డిలేట్ చేసిన కంటెంట్ ఏంటి అంటే మనకు స్క్వేర్ రూట్ అమ్మ సో కాంప్లెక్స్ నెంబర్స్లో స్క్వేర్ రూట్ అనే కాన్సెప్ట్ అయితే డిలేట్ చేశారు అది డిలేట్ ఆ డిలేషన్ తర్వాత ఓకే అవి కాక మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తే మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ అని చెప్పి మనకి ఫోర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాయి ఇక్కడ త్రీ ఇచ్చాడు సో కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు తెలుసు కదమ్మా ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండే నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు నార్మల్గా ఉంటే దాన్ని రియల్ నెంబర్ అంటారు సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఇవి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాయని చెప్పి చెప్పాలి సో ఇట్ ఈజ్ ఈజీ బికాస్ మీరు టెన్త్ క్లాస్లో నేర్చుకున్న కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న డిస్టెన్స్ ఫార్ములనేది ఇక్కడ యూస్ చేసినట్లయితే యూ కెన్ స్కోర్ మార్క్స్ నెక్స్ట్ షో దట్ ద ఫోర్ పాయింట్స్ ఇన్ ద ఆర్గెంట్ ప్లేన్ అని చెప్పి ఇంకోటి ఇచ్చాడు ఇందులో ఏంటంటే స్క్వేర్ని కనిపెట్టాలమ్మ సో దిస్ ఈజ్ ద స్క్వేర్ అండ్ థర్డ్ చూసుకుంటే షో దట్ ద పాయింట్స్ ఇన్ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఐ మైనస్ త్రీ బై టూ ప్లస్ వన్ బై టూ ఐ ఫోర్ మైనస్ త్రీ ఐ ప్లస్ సెవెన్ బై టూ వన్ ప్లస్ ఐ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రాంబస్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు థర్డ్ ది రాంబస్ సెకండ్ ది స్క్వేరు ఫస్ట్ వచ్చి ట్రయాంగిల్ అమ్మ ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంటే నెక్స్ట్ మీరు చూడవచ్చు ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ ద పాయింట్స్ పి డినోట్స్ ద కాంప్లెక్స్ నెంబర్ జడ్ ఇజ్ కుల్ టు ఎక్స్ప్లెస్ ఐ వై ఇన్ ద ఆర్గండ్ ప్లేన్ అండ్ ఇఫ్ జెడ్ మైనస్ ఐ బై జెడ్ ప్లస్ ఐ అనేది ప్యూర్లీ ఇమేజినరీ అయితే ఆఫ్ లోకోసాఫ్ కనిపెట్టమంటాడు సో ఫస్ట్ త్రీ ఒకే మోడల్ అమ్మ కానీ ఫోర్త్ది డిఫరెంట్ సో ఇది కూడా మీరైతే చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి షో దట్ ద పాయింట్స్ ఇన్ ద సో ఫస్ట్ త్రీ ఏ విధంగా అయితే ఉన్నాయి అదే మోడల్ ఇది కూడా ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన పాయింట్స్ని కొలీ నీర్ అని మనకు చెప్పమంటాడు ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ సిక్స్త్ చూస్తే ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ప్లస్ వన్ బై జడ్ మైనస్ వన్ ఈజ్ రి వన్ దెన్ ఫైండ్ ద లాకర్స్ ఆఫ్ జడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాకర్స్ ఆఫ్ జెడ్ అనే మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే చేయాలి చూడండి లాకర్స్ ఆఫ్ జెడ్ ఇక్కడ లాకర్స్ ఆఫ్ పీ అన్నాడు సో ఈ విధంగా లాకస్లు కూడా కనిపెట్టమంటాడు అనమాట ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీకు ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇలాంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తారులేండి సో వన్ బి అనే ఎక్సర్సైజ్ లేదు కదా నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ అని చెప్పి జెడ్ మైనస్ టూ బై జడ్ మైనస్ సిక్స్ ఐ ఇజ్ ఈక్వల్ టు పై బై టూ ఇచ్చాడు ఇట్స్ ఇగో లాకస్ కూడా ఇక్కడ కనిపెట్టమన్నాడమ్మ సో మాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా లాకర్స్ మీద ఉంటాయి అలాగే ఎయిత్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ కండిషన్ అనేది ఇచ్చాడు ఈ విధంగా ప్రూవ్ చేయాలి ఏంటంటే ట్రయాంగిల్ పీ ఓ క్యూ ఈజ్ ఈక్వల్ టు నైన్టీ అని ప్రూవ్ చేయాలి అలాగే నైన్త్ క్వశ్చన్ సేమ్ ఇలాగ ఇది కూడా లాకర్స్ ఆఫ్ పీ డిటర్మినేషన్ సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ అనే చాప్టర్ ఏదైతే మనకు ఫస్ట్ ఉందో ఇందులో ఫోర్ మార్క్స్ అనేవి మనకి మోస్ట్లీ అయితే లాకర్స్లో అడగొచ్చు లేదంటే ఆ డిస్టెన్స్లో అడగొచ్చు ఓకేనా ఇదనమాట ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే రిమైనింగ్ థర్టీ పర్సెంట్ డిడక్షన్ బేస్ చేసుకుని వివేనామ ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూసుకునేట్లయితే క్వాలిటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ క్వాలిటీ ఈక్వేషన్స్ ఏదైనా సరే యూ కెన్ సే సో ఈ ఈక్వేషన్స్ మనకు మనకున్న క్వశ్చన్స్ అన్ని ఒకే మోడల్లో ఉంటాయి అవి చేస్తే సరిపోతాయి సో ఏంటవి అంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఇఫ్ రియల్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాటర్ అనేది ఉన్నది అని చెప్పి మీరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే అనుకోకండి ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్ లో ఉంటాయి ఈ చాప్టర్లో గొప్పతనం అదే ఇది కూడా మీరు టెన్త్ క్లాస్ నేర్చుకున్నట్టుగానే ఉంటుంది ఓకే కాకపోతే చిన్న డిఫరెన్స్ మోడల్ అనమాట కాకపోతే క్వాలిటిక్ ఈక్వేషన్స్ అనేది మీకు టెన్త్లో లో ఓకే ఫైన్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ అన్నాడు అలాగే ఎక్స్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట సో ఈ అన్నీ ఒకే మోడల్ ఉంటాయి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్ ఈ సమ్స్ అలా ప్రిపేర్ అయితే సరిపోతాయి ఇది ఎలా చేయాలి అసలు ఈ విధంగా అంటే నాకు అసలు రాదు సార్ ఇదే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసిన నన్ను వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టాను నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ అన్నిటికీ అంటే ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వీటి మొత్తానికి కూడా సొల్యూషన్స్ అనేవి అప్లోడ్ చేస్తానమ్మా సో అవి మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను లిస్ట్ అక్కడ చూడండి మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఓకేనా అది సో ఇదనమాట నెక్స్ట్ ఫైన్ ద మినిమమ్ మాక్సిమం వాల్యూ అన్నాడు సో అది కూడా సేమ్ మోడలే అలాగే ఫోర్త్ది ఫిఫ్త్ది అన్నీ సేమ్ మోడల్స్ అమ్మ సిక్స్త్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మోడల్ అయితే ఒకటే కాకపోతే ఏంటంటే పీ అని ఇక్కడ అడిగాడు ఎక్స్ మైనస్ పీ అడిగాడు పీకి ఇక్కడ టూ ప్రాసెసెస్ ఉంటాయి అనమాట ఆ టూ ప్రాసెసెస్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అలాగే సెవెంత్ చూసుకున్నట్లయితే ఇది డిఫరెంట్ మోడల్ ఇది డిఫరెంట్ మోడల్ ఒక దాన్ని ఏ ఇంకో దాన్ని బీ ఇలా తీసుకొని చేయాల్సి ఉంటుంది ఇందులో ఒక మోడల్ ఇచ్చాను ఎందుకంటే ఇది ఒక్కటి నేర్చుకోండి మినిమం ఒకటి నేర్చుకొని దీని అంటే ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే ఏ విధంగా చేయాలనేది నేర్చుకుంటే సరిపోద్ది అంతే ఇంకేమీ లేదు అది ఈజీ మాక్సిమం వన్ నాట్ వన్ పర్సెంట్ క్వశ్చన్స్ ఈ ఫస్ట్ సిక్స్ నుంచి వస్తాయి ఓకేనమ్మ రైట్ ఇది మనకు థర్డ్ చాప్టర్ ఓకే ఏంటి థర్డ్ చాప్టర్ కొరటిక్ ఈక్వెషన్స్ నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అమ్మ సో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అక్కడ మనకు పీడిఎఫ్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ పీడిఎఫ్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఎన్సీఆర్ ఎన్పిఆర్ ఓకే అంటే రెండు పేజ్ నెంబర్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ వన్ ఎయిటీ త్రీ టూ పే ఏదో పేజ్ నెంబర్స్ ఇచ్చారు సో ఆ రెండు పేజ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంటే ఓన్లీ ఒక పేజ్ తేరమ్స్ మాత్రం లేవన్నారు ఆ మోడల్స్ లేవు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో ఇదిగోండి థర్టీ ఫోర్ సి ఫైవ్ ప్లస్ సిగ్మా ఆర్ టూ జీరో టూ ఫోర్ థర్టీ ఎయిట్ మైనస్ ఆర్ ఇంటూ సి ఫోర్ ఇవన్నీ ఉన్నాయి చూడడం ఇలాంటివి లేవని చాలామంది అనుకుంటున్నారు ఉన్నాయమ్మా ఎందుకు అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ లేవని కానీ లేదా సాల్వ్ సమ్స్ లేవని కానీ లేదా ఎక్సర్సైజ్ లేదని కానీ ఇలాగ ఏ మెన్షను కూడా దే హ్యావి డన్ ఇన్ ద పీడిఎఫ్ దట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ అదవుతుందా సో వాళ్ళు ఏ మెన్షనింగ్ చేయలేదు ఓన్లీ తీరమ్స్ రెండు లేవన్నారు ఏంటా తీరములు ఎన్సీఆర్ ఎన్పిఆర్ అనే తీరంలు లేవు మిగతావన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు సో ఇవన్నీ ఉన్నాయి ఓకేనా సో మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్వశ్చన్స్ వేయచ్చు ఈ ఎక్స్ప్లనేషన్స్ కూడా నాకు రావు వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి అక్కడ మీకు క్లియర్గా ప్రతిదీ కూడా అర్థమవుతుందమ్మా ఓకేనా ప్రతిదీ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీరం టైపే అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ లెవెన్ చూడండి ఇక్కడ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇవన్నీ కూడా ఒకే మోడల్స్ అమ్మ సో ఇక్కడ కూడా అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అన్నీ ఈజీగానే ఉంటాయి సెలెక్టింగ్ అంటే ఏంటి అరేంజింగ్ అంటే ఏంటి ఇలాంటి క్లారిటీ మొత్తం కూడా అంటే ఎక్కడ ఎన్సీఆర్ ఫామ్లో వాడాలి ఎక్కడ ఎన్పిఆర్ ఫామ్లో వాడాలి అసలు ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను మీకు వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఫ్రమ్ దేర్ యూ కెన్ వాచ్ అవుట్ అండ్ యూ కెన్ స్కోర్ ఇన్ అఫ్ గుడ్ మార్క్స్ రైట్ నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ చూసుకుంటే ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ సో ఇది మీకు తెలుసు దీన్నే డిక్షనరీ ఆర్డర్ అంటారు ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ ఇన్ ద వీడియోస్ సో ప్లీజ్ డూ వాచ్ అవుట్ ఫ్రమ్ ద డిస్క్ డిస్క్రిప్షన్స్ లింక్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఆల్రెడీ ఓకే సో ఇక్కడ సెవెంత్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే మీరు డిక్షనరీ ఆర్డర్లో పెట్టడం నేర్చుకోవాలి డిక్షనరీ ఆర్డర్లో ఇచ్చిన ఈ యొక్క వర్డ్ ఏదైతే ఇస్తారో వెదర్ ద వర్డ్ మే బి ప్రిజన్ ఎంసెట్ ఆర్ ఎనీ అదర్ వర్డ్ ఈ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ ఎగ్జాంపుల్స్

ప్రిజన్ ఎంసెట్ ఇంటర్మీడియట్ ఇండిపెండెన్స్ ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ ఏ ఈ ఫస్ట్ త్రీ ఏ మాక్సిమం పడవచ్చు రీమాస్ట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి సో అన్ని మోడల్స్ ఒకసారి కవర్ చేయండి మోడల్ అయితే ఒకటే ఉంటుందమ్మా మోడల్ అనేది ఒకటే ఉంటుంది ఇప్పుడు మల్టిప్లికేషన్ అని అన్నాను అనుకోండి మీకు ఎలాంటి నెంబర్ ఇచ్చినా సరే యూ హ్యావ్ టు మల్టిప్లై అవునా కాదా లేదు నేను హండ్రెడ్ ఇంటూ ఫైవ్ అయితేనే చేస్తాను సిక్స్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ చేయగలను నాను ఎందుకంటే మల్టిప్లికేషన్ అనేది ఒక ప్రాసెస్ ఏ నెంబర్ ఇచ్చినా సరే వీ హ్యావ్ టు బి ఏబుల్ టు డూ సో లైక్ దట్ హియర్ ఆల్సో మాస్టర్ అని ఉన్నది ప్రిజన్ అని ఉన్నది ఇలాగే ఇవే పడవచ్చు ఒకవేళ పడకపోయినా కూడా మీరు చేసేటట్టు నేర్చుకోండి అని చెప్తున్నాను అంతే ఇవే పడతాయి ఓకేనా డిక్షనరీ ఆర్డర్ ఇది ఇదనమాట నెక్స్ట్ ఫైన్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫామ్డ్ యూజింగ్ సో దిస్ ఈస్ డిఫరెంట్ మోడల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క చాప్టర్ ఏదైతే పర్మిటేషన్స్ అండ్ చా కాంబినేషన్స్ ఉందో ఈ యొక్క చాప్టర్ నుండి యూ ఆర్ గోయింగ్ టు గెట్ టూ అందుకోసం ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువే పడకుండా ఉన్నాయి అంతే సో ఇవన్నమాట ఈ ప్రిపేర్ అయితే రెండు పడిపోతాయి సో ఇది కూడా డిఫరెంట్ క్వశ్చన్ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి నైన్త్ క్వశ్చన్ చాలా మందికి రాదు సో చూడండి ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్ డిజిటల్ ఇవన్నీ సో నైన్ టెన్ సేమ్ మోడల్ లెవెంత్ కూడా ఈజీ సమ్ ఫస్ట్ సమ్ ఎలాగైతే ఉందో ఆ మోడల్ ఉంటుంది లెవెన్త్ సమ్ సో ఇవి చేస్తే సరిపోతాయమ్మా దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ సో కాల్డ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ టూ ఏ ఓకే ఓకే దెన్ సెవెంత్ చాప్టర్ చూసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకి ఎలాగైతే కొడటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కొటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ఉందో ఇందులో మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయమ్మ సో అదే విధంగా ఇక్కడ కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్లోని మనకి ఈజీగా ఉంటుంది క్వశ్చన్ అయితే ఈజీగా ఉంటుంది చూడండి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి ఆల్మోస్ట్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా రిజాల్వ్ ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్ రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ రిజాల్వ్ ఇంటూ ఇలాగే ఉంటుంది అంతా అదే ఉంటుంది అలాగని చెప్పి అన్నీ ఒకే మోడల్ అనుకోకూడదు కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి సెవెన్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట సో ఆ మోడల్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి బేసిక్ మోడల్ అయితే నేను మన ఛానల్లో పెట్టాను అది ఒకసారి చూడండి దెన్ ఇట్ వుడ్ బి ఈజీ రిమైనింగ్ మోడల్స్ కూడా నాకు కావాల్సిన అనుకున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ ఓకేనా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి సో దట్ ఐ కెన్ మేక్ ఏ వీడియో అండ్ రిమైనింగ్ ఆల్సో టైం చాలా కప్పుడైతే చేయలేదు ఇప్పుడు చేయమంటే మాత్రం చేస్తాను సో అదనమాట సో ఇవి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకేలాగా కనిపించవచ్చు కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది చేయాల్సి ఉంటుందమ్మ సో ఇది మనకు సెవెంత్ చాప్టర్ వచ్చి పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ వీల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్ సో కల్ ప్రొబులిటీ ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సమ్ వచ్చి హార్సెస్ సమ్ సో ఇఫ్ ఆర్ త్రీ హార్సెస్ ఏ రేస్ అన్నాడు ద ప్రొబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈస్ట్ ట్వైస్ ఆర్ దట్ ఆఫ్ ఎ బి అండ్ ద ప్రొబులిటీ ఆఫ్ బి ఇలాగ అన్నింటికి కూడా మీకు ప్రొబిలిటీ మీద సమ్ అనమాట సో సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే హార్సెస్ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పుంటారు మీ కాలేజ్లో కూడా సో ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఏ స్పీక్స్ త్రూత్ ఇన్ సిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా డ్యామ్ షోర్ క్వశ్చనే అలాగే ఈ యొక్క చాప్టర్ ఏదైతే మనకు ప్రాబిలిటీ ఉందో ఈ ప్రాబిలిటీ అనే చాప్టర్ నుంచి మనకి టూ ఎస్ టూ ఫోర్ మార్క్స్ అయితే అంటే టూ షార్ట్స్ అయితే వస్తాయమ్మా సో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ అండ్ బిఆర్ ద ఈవెంట్స్ విత్ అని చెప్పి పిఎఫ్ ఏ ఇచ్చాడు పిఎఫ్ బి ఇచ్చాడు పిఎఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఇచ్చాడు ఇక్కడ మూడు కేసెస్ అడుగుతున్నాడు ఏంటి అంటే ఏ డస్ నాట్ అక్కర్ నైదర్ ఆర్ నార్ అక్కర్ నైదర్ ఏ నార్ బి అక్కర్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి దేని బేస్ చేసుకొని ఈ యొక్క కండిషన్స్ని బేస్ చేసుకొని సో ఇలాంటి సమ్స్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ సమ్స్ అనమాట బుక్లో బుక్లో మీకు మూడు నుండి నాలుగు సమ్స్ ఎలాంటివి ఉంటాయి రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి రెండు వర్క్ బుక్ అదే ఐ మీన్ ఎక్సర్సైజ్లో ఉంటాయి నేను ఒకటే ఇచ్చాను అవి కూడా మీరు చెయ్యండి ఎందుకంటే మోడల్ నేర్చుకోండి ఓకేనా నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాలిక్యులస్ ఇస్ గివెన్ టు టూ స్టూడెంట్స్ ఏ అండ్ బి హూస్ ఛాన్స్ ఆఫ్ సాల్వింగ్ ఇట్ ఆర్ వన్ బై త్రీ అండ్ వన్ బై ఫోర్ ఫైన్ ద ప్రాబిలిటీ సో ఇది కూడా ప్రాబిలిటీ ప్రాబ్లమ్ ఇండిపెండెంట్గా చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ థర్డ్ సమ్ అలాంటిది ఫిఫ్త్ సమ్ కూడా ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటేనమ్మా క్వశ్చన్ ఇక్కడ పీఆఫ్ఏ జీరో పాయింట్ సిక్స్ ఇచ్చాడు పీఆఫ్ బి జీరో పాయింట్ సెవెన్ ఇచ్చాడు సో అవే మీకు రిపీట్ అవుతాయి అనుకోవడం అయితే అబద్ధం చెప్పలేం మనకు అక్కడ ఉంటాయి ఒక ఫోర్ టు ఫైవ్ సమ్స్ ఆ సమ్స్ నుంచి ఖచ్చితంగా ఒకటి అయితే రిపీట్ అవుద్ది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంతా కూడా ఇంటర్ ఇంటర్సెక్షన్ బి అడిగితే ఎలా కనిపెట్టాలి పిఆఫ్ఏ యూనియన్ బి అడిగితే ఎలా కనిపెట్టాలి పిఆఫ్ ఏ బై బి బీ బైఏ పిఆఫ్ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బిగా ఇలాంటివి కనిపెట్టడం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు సెట్స్లోని ఎలాగైతే మనం ఏ మైనస్ బి బి మైనస్ఏ సో సెట్ ఎలాగున్నా మనకు సంబంధం లేదు సెట్స్ అనే చాప్టర్ మీరు టెన్త్లో సెకండ్ చాప్టర్ ఉంది కదమ్మా దాని గురించి మాట్లాడుతున్నాను సో అక్కడ మనం ఏ ఏ సెట్ ఇచ్చినా సెట్ ఇచ్చిన ఏ సెట్ ఇచ్చినా మనకు అనవసరం వాళ్ళు అడిగిన ఆపరేషన్స్ ఏంటి అనేది మనం చూస్తాం ఏ ప్లస్ ఏ మైనస్ బి చేయాలా లేదా ఏ యూనియన్ బి చేయాలా ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలా ఏంటి అనేది ఓకే అలాగా ఎక్కడ కూడా మోడల్ నేర్చుకోండి ఈ ఫోర్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు చేసేయగలుగుతారు ఒక అంటే రెండు షార్ట్లు వస్తే కాబట్టి ఒక షార్ట్ ఇదే వస్తుంది మ్యాక్సిమం నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఫర్ ఎ కాంట్రాక్టర్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో చూస్తే అర్థమవుతుంది ప్రాబిలిటీ సమ్ దీన్ని సింపుల్గా కాంట్రాక్ట్ సమ్ అంటారు నెక్స్ట్ ఇది చూసుకోండి ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఇదిగోండి సిక్స్త్ ఓకే ఫిఫ్త్ సమ్ ఎలాగైతే చెప్పాను అలాంటిదే సెవెంత్ సమ్ కూడా అలాగే ఎయిత్ కమిటీ ప్రాబ్లము మ్యాథ్ అంటే ప్రొఫిషియన్స్ కోసం అని మంది ఏంటంటే కమిటీలో ఇరవై ఐదు మెంబర్స్ ఉంటారు సో అందులోని కొంతమంది ప్రొఫిషియన్సీ మ్యాథ్స్లో ఉంటుంది సైన్స్లో స్టాటిస్టిక్స్ ఇలాగ ఇస్తాడనమాట సో ప్రాబిలిటీ కనిపెట్టాలి అలాగే బ్యాగ్ బీ వన్ కంటెంట్స్ ఫోర్ అండ్ టూ అలాగే బ్యాగ్ బీ టూ అన్ని కనిపెట్టి ప్రాబిలిటీ అనేది ఏంటో కనిపెట్టాల్సి ఉంటుంది సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద ఉంది నా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బి ఎక్స్ప్లెయిన్ అందుకోసం ఎక్స్ప్లెయిన్ అయితే ఇది చేయట్లేదు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూడండి అమ్మ టెన్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ పిఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఇలాగ మనకు మూడు వాల్యూస్ ఇచ్చాడు మూడు ఇచ్చి ఏం ఫైన్ చేయమన్నాడు ప్రొబిలిటీ ఆఫ్ ఏ కనిపెట్టమన్నాడు ప్రొబిలిటీ ఆఫ్ బీ కని పెట్టమన్నాడు ఆఫ్ సీ కని వీటికి ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములస్ బేస్ చేసుకుని ఈజీగా చేయొచ్చు చేయొచ్చు అలాగే లెవెన్త్ సమ్ చూసుకునేట్లయితే స్కాలర్షిప్ ప్రాబ్లమ్ అలాగే బల్బ్స్ ది డిఫెక్టివ్ బల్బ్స్ ప్రాబ్లమ్ సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ నిగ్లెక్ట్ చేయకండి నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఇచ్చిన సెవెన్ షార్ట్స్లో యు ఆర్ గోయింగ్ టు రైట్ సెవెన్ షార్ట్స్ అంటే నేను ఇచ్చినవి ఏవి కూడా వదలకుండా చేయండి నిజంగా సెవెన్కి సెవెన్ షార్ట్స్ మీరు రాసేస్తారు ఫైవ్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రాసేస్తారు మీరు వరీ కాకండి ఎంత ఎంత టఫ్గా ఉన్నా కూడా పేపర్ నెక్స్ట్ థర్టీన్త్ చూసుకుంటే న్యూస్ పేపర్స్ ప్రాబ్లమ్ అమ్మ సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అలాగే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలామంది పీడిఎఫ్స్ అయితే నాకు అడుగుతున్నారు సార్ ప్లీజ్ ప్రొవైడ్ పీడిఎఫ్స్ అని పీడిఎఫ్ ప్రొవైడింగ్ అనేది ఎందుకమ్మ అంటే డైరెక్ట్గా ప్రి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయగలిగింది నేనే చేసేస్తాను మీకు ఒకటే ఇప్పుడు ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకున్నారనుకోండి సింపుల్గా నేను ఆల్రెడీ కాన్స్టెంట్గా ఉంచుతున్నాను అది మీరు స్క్రీన్షాట్ తీసుకున్న దాన్ని రాసుకున్నా కూడా దట్ వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ చూసుకున్నట్లయితే మనకు ఇంపార్టెంట్ సమ్ అన్నమాట కండిషన్స్ ఇస్తారు పిఎఫ్ఏ పిఎఫ్బి సి అలాగే పిఎఫ్ఏ ఇంటర్సెక్షన్ బి పిఎఫ్ఏ ఇంటర్సెక్షన్ సి సో పిఎఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది మనం ప్రూవ్ చేయాలి సో ఈ విధంగా ఉంటాయి అనమాట అలాగే ఫిఫ్టీన్త్ ఫైనల్ క్వశ్చన్ ఐఐటి అనమాట అడ్మిషన్ ఇన్ ఐఐటి ప్రాబ్లమ్ సో ఇవన్నీ ప్రాబిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ షోర్ క్వశ్చన్స్ ఈవెన్ ద పేపర్ వుడ్ బి టఫ్ యూ వుల్ బీ ఏబుల్ టు రైట్ దిస్ పేపర్ యూ విల్ బీ ఎబుల్ టు రైట్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ ఆస్డ్ ఇన్ ద పేపర్ ఆ విధంగా ఉంటాయి ఓకేనా టఫ్గా టఫ్గున్నా కూడా మీరు రాసిగలుగుతారు కంగారు అయితే పడకండి సో ఇది మనం ఫోర్ మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఇవే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్ ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ రిడక్షన్ సో ఇదనమాట సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఎందుకంటే మనం ఫర్దర్గా పెడుతున్న వీడియోస్ అనేవి మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతాయి నేను నా నెక్స్ట్ వీడియోస్లో మోస్ట్లీ అల్ ట్రై అప్లోడింగ్ టూ వీడియోస్ అడే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్